నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు ఇన్నోవేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బోత్ 24 వోల్ట్ అండ్ 36 వోల్ట్తో రన్ అయ్యే హబ్ మోటార్ గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, తప్పకుండా మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఫ్రెండ్స్, మనకు మామూలుగా హబ్ మోటార్స్ 24 వోల్ట్ ఉంటే 24 వోల్ట్తో రన్ చేయాలి, 36 వోల్ట్ ఉంటే 36 వోల్ట్తో రన్ చేయాలి. కాకపోతే ఈ కిట్ అలా కాదు, మీకు 24 వోల్ట్ ఇచ్చినా 36 వోల్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఎలాంటి బ్యాటరీ ఇచ్చినా కూడా రన్ అవుతుంది. మీకు టెస్ట్ చేసి ఈ వీడియోలో నేను చూపెడతాను ఫ్రెండ్స్, చూడండి. ప్రజెంట్ ఇప్పుడు మనం 24 వోల్ట్తో రన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కిట్ని మీరు 36 వోల్ట్తో రన్ చేసినప్పుడు 36 వోల్ట్ డిస్ప్లే త్రోటల్ విషయం అది ఒకటే చేంజ్ అవుతుంది, అంతే, మిగతా అన్నీ ఒకటే. చూడండి ఫ్రెండ్స్, 24 వోల్ట్తో మోటార్ అనేది రన్ అవుతుంది మనకి. హబ్ మోటార్ కూడా చాలా క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. నార్మల్గా మనకి ఇలాంటి క్వాలిటీ అయితే దొరకదు. మనకి ఈ మోటార్కి రెండు సైడు థ్రెడ్ ఉంటుంది, అంటే మీరు డిస్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ మనకి పెడలింగ్ చైన్ స్పాకెట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం 36 వోల్ట్తో రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హెడ్ లైట్ చాలా గ్లోయింగ్ ఉంది, హార్న్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి ఇందులో. ఫ్రెండ్స్, ఈ కిట్ మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియోలో ఉన్న బాటంలో ఉన్న నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మోటార్ చాలా స్పీడ్ రన్ అవుతుంది. 24 వోల్ట్ ఇస్తే కొంచెం స్లో ఉంటుంది, 36 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసినామంటే స్పీడు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్, బై బై.